లడు దా 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 ఇదేనా రావడం ఎలా ఉన్నారు మాయా? అంతా బాగానే ఉన్నారు. మరి మన గ్రామంలో విశేషాలు ఏంటి? ఇంట్లో ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు. పని మీద వచ్చా? ఒకసారి కలిసి వెళ్దాం వచ్చాను. ఇంతకి ఏం చేస్తున్నావు ఇప్పుడు? వ్యాపారం అదే మాయా. అదే వ్యాపారం చేస్తున్నాను. బాగుందా? ఏం పని మీద వచ్చాయండి? చిన్న పని ఉంది, ఆఫీస్ సంబంధించి ఏదో చిన్న పని ఉంది. సరే ఒకసారి మిమ్మల్ని కూడా చూసినట్టుంటుందని ఇటు వచ్చాను. మన గ్రామంలో విశేషాలు ఏంటో? ఏముంది మాయా, అన్ని చోట్ల ఎలక్షన్ రావడి. నీకు ఎలా ఉందండి? ఇక్కడ అంతే, అన్ని చోట్ల ఎలక్షనే కాదు. ఓటు ఎవరికి వెళ్తామని ఆలోచించారు మామా? ఆలోచన అంటే దీంట్లో ఆలోచించడానికి ఏముందడు? ఎవడు గెలిచేవాడైతే వాడికి ఆ మూమెంట్ వచ్చాక చివరి మూమెంట్ లో ఒకవేళ ఓడిపోయేవాడికి ఓటేసినా వృధాయే కాదు. అదేంటి మాయా అలా అంటారు? మీకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా. సరే మాయా, కూరగాయలు కొనడానికి రైతు బజార్ వెళ్తారు. ఎలా కొంటారు? బెండకాయలే ఉన్నాయి, ఎలా కొంటారు? ఎలా కొంటాం? గిల్లి మరీ కొంటాం. ముదురు వస్తే పక్కన పడేస్తాం, లేదా మట్టికి తెస్తాం. సరే అయితే ఒక కేజీ బియ్యం కావాలనుకో, ఆ పచ్చరి కొట్టుకు వెళ్తారు. ఎలా కొంటారు? నాణ్యమైనయే కొంటాంలే కానీ ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. ఒక పూట భోజనం చేయడానికి కావాల్సిన కూరకు సంబంధించిన బెండకాయలే లేత అయ్యే ఇరిపి చూసుకొని ముదిరి ఆడికి వదులుతున్నారు కదా. అలాగే తిండి తినడానికి కావలసిన బియ్యాన్ని 4-5 రేట్లు కనుక్కుంటాం, అలాగే 4-5 సంచుల్లో చేయి పెట్టి నాణ్యం ఉందా లేదా అని చూస్తున్నాం కదా. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు తెలియట్లేదా? మీరు బాగా ఆలోచించాలి మాయా. ఏమన్నారు? గెలిచే ఓడికే ఓటేస్తానన్నారా? గెలిచే ఓడికి ఓటేయటం కాదు మాయా, సరైనోడెవడో మనం అన్ని రకాలుగా ఆలోచించి మనం వేసే ఆ ఒక్క ఓటుతోనే అలాంటి మంచి వాళ్ళు గెలవాలి మాయా. చిన్నోడు అయినా మంచి తెలివిగా మాట్లాడుతున్నావు. అసలు ఇంతకు ఇందులో మంచివాళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో ఎలా తెలుసుకుంటావు అన్నాడు? మంచోళ్ళు చెడ్డోళ్ళు కాదు మాయా, ఎవరి ఆశ్రార్థం ఎవరి కాళ్ళు వాళ్లే మంచోళ్ళు. చూడు మాయా, ఒక అభ్యర్థి నుంచున్న దగ్గర నుంచి ప్రచారం నిమిత్తం కావచ్చు, లేకపోతే ప్రజల్ని ప్రలోభాలను పెట్టడానికి కావచ్చు, అతను పెట్టే ప్రతీది లక్షల్లో ఉంటుంది మాయా. ఎంత ఖర్చు పెట్టి లక్షలు రేపొద్దున ప్రజాసేవ చేస్తాడంటే ఎలా నమ్ముతాం మాయా? అతనుకున్న 5 సంవత్సరాలు ఈ ఖర్చులు రాబట్టుకుంటానికే సరిపోతుంది. అదేంటల్లుడు అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు చేయట్లేదా నీ ఉద్దేశం? చేయట్లేదు మాయా, కానీ నీకు అలా కనిపిస్తుంది చేస్తున్నట్టు. జరిగేదే వేరు మాయా. కాంట్రాక్ట్లు వస్తాయి, రోడ్లు వస్తాయి, లైట్లు వస్తాయి, కాలువలు వస్తాయి, అభివృద్ధి సాధించినట్టు కనిపిస్తుంది మాయా మనకి. కానీ నాణ్యత లోపంగా ఉంటాయి ప్రతిదీ. ఎందుకో తెలుసా? అభ్యర్థి బరిలో నుంచున్న రోజు దగ్గర నుంచి తను గెలిచే వరకు అయినటువంటి లక్షల రూపాయల్ని తను సొంతం చేసుకుంటానికి నాణ్యత లోపంతో మొదలుపెట్టిన పనుల వల్ల ఎవరికి మాయా నష్టం? ప్రభుత్వానికా? గెలిచిన నాయకుడికా? కాదు మాయా, మనకి. నాణ్యత లోపాల వల్ల జరిగే నష్టాలు అనుభవించాల్సింది మనమే. గెలిచిన వాళ్ళు కాదు, ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు కాదు మాయా. కారుకి రోడ్డు ట్యాక్స్ కట్టకపోతే ఆపేసి ఆర్టీఓ మనం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద గోతుల్ని చూసి అడిగే హక్కుని ప్రజలకు ఇచ్చాడా మాయా? ఇవ్వలేదు. నిజమైన మెరిట్ స్టూడెంట్లకి ఉద్యోగాలు ఉన్నాయా మాయా? లేవు. గ్రామాల్లో ఉన్న కోరంబోకు భూములు గెలిచిన నాయకులకి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. అంటే సింపుల్గా కబ్జాలు అయిపోతున్నాయి అని అర్థం. దీన్ని ఎవరైనా ఆపగలరా? దీన్ని ఎవరైనా అడగగలరా? లేదు. మనం అడిగే అర్హత మనకే లేదు మాయా. ఎందుకంటే అలాంటి అవినీతి నాయకుల్ని ఎన్నుకున్నది మనమే కాబట్టి. గెలిచే ఊపున్నోడికే ఓటేద్దామని, డబ్బులు పంచినోడికే ఓటేద్దామని నీలాగా ప్రజలందరూ అనుకున్నారనుకో, ఇలాగే ఉంటుంది. అల్లుడు, ఒక్క ఓట్లో ఇంత అర్థం ఉందా? ఇదే ఉంది మాయా, ఇంకా చాలా ఉంది. నీకు తెలుసో లేదో, నీ ఓటు కొనడానికి రాజకీయంగా నిలబడిన అభ్యర్థి నీ దగ్గరికి వచ్చి మహా అయితే ఎంత ఇస్తాడు మాయా? 2,000 లేదా 3,000?
3000 నువ్వు తీసుకొని నీ అమూల్యమైన ఓటుని వాడికి అమ్మేస్తున్నావు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? 1824 రోజులు అంటే 5 సంవత్సరాలు. ఆ ఒక్కరోజు ఓటు నువ్వు అమ్ముకున్నందుకు ఇన్ని సంవత్సరాలు నువ్వు పని నిమిత్తం అతని దగ్గరికి వెళ్ళాలి. నిన్ను డబ్బులు ఇచ్చి కొన్నవాడు నీకు పని ఎలా చేస్తాడు మాయా? డబ్బులు ఆశించకుండా సేవ కోసం చేస్తాడు అనుకుంటున్నావా? చెయ్యడు. అల్లుడు కళ్ళు తెరిపించేవాడు. ఎలా అయినా చదువుకున్నవాడు చదువుకున్నవాడే, ఒక్క ఓట్లో ఇంత అర్థం దాగుందో చెప్పు. అయితే అల్లుడు ఇంతకీ నన్ను ఏం చేయమంటావు? నీ ఓటు కోసం ఎవరైతే డబ్బులు ఇస్తానని నీ దగ్గరికి వస్తారో వాళ్ళని అస్సలు నమ్మక. ఎందుకంటే నీ ఓటు కొన్నవాడు పని చేయడు. డబ్బులు ఎవరైతే ఇవ్వము మీకు పనే చేస్తామని చెప్తారో ఆడే అసలైన నాయకుడు అవుతాడు. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టట్లా, నెత్తి మీద లక్షలు అప్పు లేదు. దానివల్ల అభివృద్ధి చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. నువ్వు ఫోన్ చేయగానే 10 నిమిషాల్లో నీ ముందుంటాడు. ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు కదా. అర్థమైంది అల్లుడు, నువ్వు చెప్పింది అంతా అర్థమైంది. సరే మాయా, ఇప్పటి వరకు నేను చెప్పాల్సిందంతా చెప్పా. ఇక నీ ఇష్టం, నీ నిర్ణయం నీది. సరేనా అల్లుడు? నేను వస్తాను. నువ్వెక్కడికి మాయా? ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ నేను ఒక్కడే తెలుసుకుంటే చాలు అల్లుడు, అందరికీ చెప్పాలిగా. సరే రండి. నిజాయితీ పొరలనే ఎన్నుకోండి. ఓటు మన ఆయుధం, దాన్ని అమ్ముకోవటం మన అసమర్థతే అవుతుంది. గుర్తుంచుకోండి, మార్పు మనతోనే మొదలవ్వాలి.